हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। जय श्री गणेश अंदर की। खैरताबाद गणनाथुड़ी अपडेट भारी गणनाथुड़ी तीसुकेल्लडानिकि भारी वाहन कावाली काबट्टी सो गंगमोड़िलोकी चेर्चडानिकि ट्रक अयिते सिद्धमवुतुंदि। सो मीरु चूस्तुन्नारु कदा वेल्डिंग चेस्तुन्नारु अंत पेद्द गणनाथुड़ी तीसुकेल्लडानिकि अन्नी विधालुगा एर्पाटु चेसुकोवाली काबट्टी ई ट्रक पैन कूर्चोपेट्टि स्वामीवारिनि ऊरेगिंपु चेसि గంగమౌడిలోకి చేర్చడానికి ఈరోజు రేపు రెండు రోజులు దాని వెల్డింగ్ జరుగుతుంది। అంటే భారీ బందోబస్తుతో వెల్డింగ్ చేసి గణనాథుని దానిపైన కూర్చోబెట్టి ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఈరోజు రేపు ఆ ట్రక్కుని వెల్డింగ్ చేయడం సరి చేయడమే ఉంటుంది। సో ఈరోజు అప్డేట్ అయితే ఇదే ఉంది। గణనాథుడి అప్డేట్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మరొక అప్డేట్తో మళ్ళీ మీకు ఇంకో వీడియో చేస్తాను। సో అప్పటి వరకు అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చివరికి చూడండి। ఇంకోసారి చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా కైతబాద్ గణనాథుడి లడ్డు పంపిణీ ఉంటుందని। సో అది నిన్ననే అయిపోయింది। సో ఎంత పెద్ద భారీ లడ్డుని 1 అవర్లో ఖతం చేసేశారంట, అర్థం చేసుకోండి ఎంత జనాలు వచ్చారనేది। నిన్నటిది అప్డేట్ అయితే మీకు చెప్పాను, లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేరో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియో చూసేయండి। సో నెక్స్ట్ ఇంకా అప్డేట్తోని మీ ముందుకు వస్తూనే ఉంటాను। సో స్వామివారి నిమర్జనానికి ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి ఈరోజు మాత్రం భక్తులు మాత్రం చాలా పెద్ద మొత్తంలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు। సో ఇంకా మీరు ఎవరైనా దర్శనం చేసుకోకపోతే తొందరగా వచ్చేయండి, ఎందుకంటే ఇంకా కొన్ని రోజులే ఉంది స్వామివారి నిమర్జనానికి। సో ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు। సో రీసెంట్గా చూసుకుంటే బండి సంజయ్ గారు వచ్చారు, అంతకుముందు బాలకృష్ణ గారి వైఫ్ కూడా వచ్చింది। సో ఇంకా గణనాథుడి నిమర్జనం ఏర్పాట్లు అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి। సభ్యులు